జై శ్రీరామ్ నామస్మరణతో పలకించిన చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా చిన్న కొంతకుంట మండల కేంద్రం ఆదివారం రాత్రి జై శ్రీరామ్ నామస్మరణతో పులకించింది. అయోధ్య నుండి తీసుకువచ్చిన స్వామివారి అక్షింతలను గ్రామంలోని పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ్ దళ్ళ ఆయా రాజకీయ పార్టీలకు అతీతంగా భక్తులు మహిళలు పెద్ద ఎత్తున అక్షింతల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అడుగడుగున జై శ్రీరామ్ నామస్మరణతో మండల కేంద్రంలోని జై శ్రీరామ్ నామంతో పులకించింది. స్వామివారి అక్షింతలను ఊరేగింపుగా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఉంచారు. భక్తులు దర్శించుకుని తరించారు. అక్షంతలు అయోధ్య నుండి పాలమూరు జిల్లాకు రావడము, అక్కడి నుంచి ప్రతి మండలం వారీగా అందరికీ వితరణ చేసినట్లే మన మండలం కూడా వితరణ చేసినటువంటి అక్షంతలు, శ్రీరాముల వారి అక్షంతలు తీసుకొని మన ఊరికి మొత్తం మండలం యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం అక్షంతలు కూడా తీవడం జరిగింది. ఇట్టి అక్షంతలు ఈ నెల డిసెంబర్ 31 వరకు ఒక దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలీస పారాయణము మరియు పూజలు పూజలు చేసుకొని మొదటి తారీఖు నుండి అంటే 1 జనవరి 1 నుండి మనం గ్రామాల వారీగా మరి ఈ మండల కేంద్రంలో ప్రతి కుటుంబానికి కుటుంబ వారీగా అందరికీ కూడా ప్రతి కుటుంబానికి వితరణ చేయబడుతుంది. దీనివల్ల ఎంతో కాలం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురు చూసినటువంటి రాముల వారి యొక్క ఏదైతే మనం అయోధ్యలో మనం కోల్పోయినటువంటి భవ్యమైనటువంటి ఓ దేవాలయాన్ని మళ్ళీ ఈనాడు అంతకంటే భవ్యంగా నిర్మించుకొని మనం ఆ రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22, 23, 24 ఈ తేదీలలో ప్రాణ ప్రతిష్ఠ అక్కడ జరుగుతున్నది. అంతవరకు మన గ్రామాలలో ప్రతి కుటుంబంలో ఒక పండుగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాన్ని భక్తితో చేసుకొని ఆ 22, 23, 24 తేదీలలో ప్రతి ఇంట్లో అఖండ దీపం అఖండ దీపారాధన చేసుకొని వారి యొక్క ఈ ఇచ్చినటువంటి అక్షంతలను ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాలంకరణ చేసుకొని పూజ చేసుకొని ప్రతి అక్షంతలను ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతున్నటువంటి రోజు కనుక ఆ రోజు వాటి అక్షంతలను అందరూ కూడా తలపై వేసుకొని ఇంకా మిగతా అక్షంతలు ఉంటే ఏమన్నా వాళ్ళ యొక్క పంటకు సంబంధించినటువంటి లేక ఇంట్లో ఉన్నటువంటి ధాన్యంలో కలుపుకొని అటు అక్షంతలను ఎక్కువ చేసుకొని ఏదైనా శుభకార్యాలప్పుడు కానీ ఇతరతర కార్యక్రమాలప్పుడు అటువంటి అక్షంతలను చాలా పవిత్రమైనటువంటి వాటికి భావించి అవి వేసుకోవడం కలుపుకోవడము శుభకార్యాలను దానిలో అక్షంతలను ఎక్కువ చేసుకొని మనం చేసుకుంటే అందరికీ కూడా శుభము లాభము లక్ష్మీప్రదమైనటువంటి విధంగా మనకు లాభం కలుగుతుంది.